హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భానుస్ కిచెన్ భానుస్ కిచెన్లో ఈరోజు మనం మామిడికాయ పప్పుని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుని కుక్కర్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు కందిపప్పుని శుభ్రంగా రెండు లేదా మూడు సార్లు వాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండున్నర కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకొని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి వేసుకోండి వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత అందులో ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ మినపప్పు అర టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి ఇప్పుడు ఇందులో చీల్చుకున్న ఐదు పచ్చిమిర్చిని వేసుకోండి ఇక్కడ మనం పచ్చికారాన్ని వేయడం లేదు కాబట్టి పచ్చిమిర్చి ముక్కలను తీసుకున్నాము మీరు కావాలంటే కొద్దిగా ఎండి కారాన్ని కొద్దిగా పచ్చిమిర్చిని యూస్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి కొద్ది వేగిన తర్వాత ఈ తాలింపులోకి కొద్దిగా కరివేపాకు ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ లోపు ఒక మీడియం సైజ్ ఉండే పచ్చి మామిడికాయని తీసుకొని పైన తొక్క తొక్కవలిచి ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడి ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు రెండు నిమిషాల పాటు ఈ విధంగా గరిటెతో మిక్స్ చేసుకొని మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు మామిడి ముక్కలు మె మెత్తపడే వరకు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతో దీన్ని మ్యాష్ చేస్తే ఈ విధంగా ముక్క మెత్తగా ఉడికిపోతుంది మామిడికాయ ముక్కలు చాలా ఈజీగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ పప్పుని ఒక కప్పు యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఉడికించుకున్న పప్పు ఒక కప్పు మామిడి ముక్కలు ఒక కప్పు యూస్ చేస్తున్నాము ఇప్పుడు ఇందులో కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్ చూసుకొని సాల్ట్ ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి కొద్దిగా పప్పు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది సింపుల్గా మామిడికాయ పప్పుని ఎలా తయారు చేయాలో చూసాం కదా జనరల్గా కందిపప్పుతో పాటు మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసి ఉడికిస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా తాలింపులో వేసుకోవడం వల్ల ముక్కలు అక్కడక్కడ తగులుతూ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో